అండి, ఈరోజు వచ్చి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి. కొబ్బరికూరు, మామిడికాయ తురిమేను, పచ్చిమిర్చి. ఇది మిక్సీ పట్టలేదండి. నేను కొబ్బరికాయ కూరంతో కోరాను, మామిడికాయ ఏమో చాక్తో కట్ చేశాను, పచ్చిమిర్చిలో ఉంచాను ఎందుకంటే రోట్లో రుబ్బుదామనేసి. ఎంతైనా రోటి పచ్చడి ఆరోగ్యానికి మంచిది కదండి. ఖాళీ ఉన్నప్పుడల్లా మనం రుబ్బురోలను ఉపయోగించుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం కూడా మంచిది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను రుబ్బురోలు దగ్గర తీసుకెళ్తాను మిమ్మల్ని. ఫ్రెండ్స్ ముందు పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చిని ఇలా ముక్కలకని చేసుకుని దాంతో బంటతో కొడతానండి. బంట పచ్చడి అనమాట అండి, కొబ్బరికాయ మామిడికి బంట పచ్చడి. నేను దంచుతున్నాను, దంచులు దంచు, బాగా దంచు. మా మిల్కీ కూడా వచ్చింది ఫ్రెండ్స్ సౌండ్కి. ఫ్రెండ్స్ ఇందులో నేను సాల్ట్ యాడ్ చేశాను, పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు కూడా వేస్తున్నానండి. కొబ్బరికూర కూడా వేస్తున్నాను. అన్నమా చూసారేమో, మిల్కీ కూడా అమ్మ ఏం చేస్తున్నాను వచ్చేసింది. కొంచెం నువ్వు కొబ్బరికాయ తింటావు కదా, కొబ్బరికాయ తింటా. మా మిల్కీ అయితే కొబ్బరికాయ బాగా ఎక్కువ తినేస్తుందండి. కొబ్బరికాయ సౌండ్ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొబ్బరి సౌండ్ వస్తుంది వచ్చి పక్కన కూర్చుంటుంది. అది రుబ్బురోలుతో దంచితే ఫ్రెండ్స్ అది నాకు కంట్లో పడిపోయింది. పచ్చిమిరకాయ లోపల అది గింజలాంటిది ఉంటది కదా, అది కంట్లో పడిపోయింది. బాగా నొప్పి వస్తుంది, ఎర్ర కూడా అయింది కన్ను, బాగా నొప్పి వస్తుంది ఫ్రెండ్స్. కొబ్బరికాయ మామిడికి పచ్చడి అందులో రుబ్బురోలులో నేను బండ పచ్చడి చేశాను కదండి, దాన్ని కాలం పెడుతున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసాను. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసుకోండి. పచ్చడి బాగుంది, పంటికి మనం పప్పు పొడి దానికి ఫ్రీగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ కాదు పచ్చడిలో మీ పచ్చిమిర్చి వేస్తాం కదండి, అది కారం ఎక్కువ అవుతుంది. ఎండుమిరపకాయ అయితే నేను ఒకటే వేస్తున్నాను, కానీ మీరు కారం ఎక్కువ తింటాను అనుకుంటే కనుక 2-3 వేసుకుని తాలింపు పెట్టుకోండి. సరే కదా కుమ్ముతుండే అండి, తన కంట్లో పడినట్టు ఉంది, ఏమైందో తెలీదు, కేవు అనేసి తండ్రిపోయాం. కంట్లో పడిందని చెప్పట్లేదు, వచ్చేస్తుంది కేవు అని. ఏం జరిగిందో అక్కడ ఉంటాం, అక్కడ కొంచెం కింద ఉంది కదా రిబ్బరాలు అయ్యాయి, ఏదైనా తేలేదైనా వచ్చిందా జర్ ఏదైనా వచ్చిందా అనుకున్నాను, అంటిపోయాను అనమాట. నీళ్ళు కదా, నీళ్ళు మొక్క మీద చెప్పుతున్నాడు.
వేసింది కదండి. ఇది చాలా బాగుంటుంది కొబ్బరికాయ మామిడికి పచ్చడి, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయలేను మీరు కూడా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాము. ఎలా పెట్టినామా కుండీ, మనం ఇందాక రుబ్బురోలో కుండాను కదండి బండతోని, కొబ్బరికాయ మామిడికాయ పచ్చిమిర్చి అండ్ పసుపు అండ్ సాల్ట్. ఇప్పుడు ఇందులో ఈ పోపులో మనం వేసేసుకుందాం అండి. ఫ్రెండ్స్ అయిపోయింది, స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం దీన్ని బౌల్లో తీసేసుకుందాము. అమ్మ పిలుస్తున్నా చూడమ్మా. ఓకే ఫ్రెండ్స్, టేస్టీ టేస్టీగా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి తయారీ. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కాకపోతే ఒకటి కంట్లో మాత్రం వేసుకోకండి మా అమ్మాయికి లాగా.